తాత్విక పారిభాషిక పదాల పరిచయం. ఆవిష్కరణ సాంకేతికం. ఆవిష్కరణను ఇంగ్లీష్లో డిస్కవరీ అంటారు. ప్రకృతిలో ఉన్న నియమాన్ని కనుక్కోవడాన్ని ఆవిష్కరణ అంటాం. అంటే ప్రకృతిలో ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఆ క్రమ పద్ధతినే మనం నియమము అని పిలుస్తున్నాం. దాన్ని మనం కనుక్కుంటే దాన్ని ఆవిష్కరణ అంటాం. మనం లేని దాన్ని అక్కడేం సృష్టించటంలా, ఉన్నదాన్నే కనుక్కుంటున్నాం. ప్రకృతిలో లేని దాన్ని మనం తయారు చేస్తే దీన్ని సాంకేతికం లేదా టెక్నాలజీ అంటాం. సాంకేతికం దగ్గర కూడా ప్రకృతి నియమాలు ఉపయోగించబడే ఉంటాయి. అయితే అలాంటి నియమం ఉపయోగించుకోబడిందో లేదో మనకు తెలియకపోవచ్చు. చరిత్రలో సాంకేతిక అంశాలు ముందుగా జనజీవితంలో మొదలైనవి. ఉదాహరణకు ఈటె, పిల్లమ్ములు ఉపయోగించటం, వీటి వెనుక ఉన్న సైన్స్ సూత్రాల తర్వాత చాలా కాలానికి కానీ తెలియలేదు. సైన్సు సాంకేతికలు పెరిగాక ఇప్పుడు ముందు ఆవిష్కరణ జరిగి ఆ పైన సాంకేతికలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి 1905 ప్రాంతంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రజ్ఞుడు E=mc² అనే సూత్రాన్ని ప్రతిపాదించాడు. E అంటే ఎనర్జీ, M అంటే మాసు, C అంటే కాంతి వేగం, దాని వర్గం mc² అన్నప్పుడు. ఆ ఆవిష్కరణ అయిన తర్వాత దాన్ని మనం నిరూపించుకునే క్రమంలో ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు అణుశక్తి పదార్థంలో చూస్తుంది. పదార్థం మాయం కావటం ద్వారా, అంటే పదార్థం రూపాంతరం చెంది శక్తిగా మారే క్రమంలో అణుశక్తి ఆవిష్కరణ మన దృష్టికి వచ్చింది. అంటే E=mc² అనే సూత్రం ముందు కనుక్కున్నారు. ఈ సూత్రం యొక్క అప్లికేషన్ అనుబాంబుని 1945 హిరోషిమా మీద, నాగసాకి మీద జపాన్లో 6వ తేదీ 9వ తేదీలో వేశారు. ఆ తర్వాత అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలు, అంటే విద్యుత్ శక్తి తయారు చేసుకోవడానికి, కొన్ని యంత్రాలు నడవడానికి, సబ్మెరీన్స్ నడవడానికి, ఇట్లాంటి ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మొదలెట్టాం. నేరుగా మనుషుల్ని ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమానికి కాకుండా ఇక్కడ ముందు ఆవిష్కరణ, తర్వాత సాంకేతికం. కాబట్టి ఇప్పుడు మనం సైన్సు సాంకేతికాలు అని జనరల్గా మాట్లాడుతూ ఉన్నాం, రెండు రకాల వాటిని కలిపి. ఇది ఒకదానికి కూడా సంబంధం ఉంది కాబట్టి సైన్సు అనగా ఆవిష్కరణను ఆధారం చేసుకుని సాంకేతికని సృష్టించే పని చేస్తున్నాం. గతంలో మనం తయారు చేస్తున్న సాంకేతిక అంశాలని, వాటి వెనుక పనిచేస్తున్నటువంటి సైన్స్ సూత్రాలని మనం ఈరోజు కనుక్కుంటూ ఉన్నాం. రెండు పనులు జరుగుతూ ఉన్నాయి.